हाय हेलो नमस्ते फ्रेंड्स अंदर एट्लुन्नारु मंचिगुन्नारा నేనైతే చాలా చాలా బాగున్నాను మంచిగా ఉన్నాను మీ అందరూ కూడా బాగుండాలని మంచి ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ టాపిక్ ఏంటి అంటే నాకు చాలామంది అడిగారండి కొంతమంది కాల్ మీ ఫోన్ నుంచి కాల్ చేసి ఇదే క్వశ్చన్ నుంచి పదే పదే అడుగుతున్నారు ఒకసారి మీ అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పి నేను వీడియో అనేది చేస్తున్నాను మీరు మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓకేనా నేను లేట్ చెప్పిన టాపిక్లోకి వెళ్ళిపోతానా ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరికైనా మీకు వ్లాగ్స్ నచ్చితే కనుక నా కొత్త ఛానల్ నేమ్ వచ్చేసి రాహిత్య తెలుగు వ్లాగ్స్ అండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు కనుక నచ్చినట్లయితే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకా మంచి మంచి అందులో కూడా మంచి ఇన్ఫర్మేషన్ అండ్ మీకు నచ్చే విధంగా వ్లాగ్స్ ఉంటాయని నేను మాటిస్తున్నాను ఓకే ఓకే ఫ్రెండ్స్ నేను టాపిక్లోకి వెళ్ళిపోతాను అయితే చాలామంది వచ్చేసి ఇట్లా మేము పిల్లల కోసం ట్రై చేస్తున్నాము పెళ్ళి అయ్యి చాలా రోజులు అయింది ఇంకా పిల్లలు అవ్వట్లేదు చాలా రకాలుగా ట్రై చేస్తున్నాము అయినా కానీ అవ్వట్లేదండి మీకు అంతా బాగానే ఉంది హాస్పిటల్కి వెళ్ళాము చూపించుకున్నాము అంతా బాగుంది ఇంకా మా వైఫ్కి టెస్ట్ చేశారు మాకు టెస్ట్ చేశారు స్పెయిన్ కౌంట్ కూడా చూశారు అంతా ఓకేనే వస్తుంది అన్నీ బాగానే ఉన్నాయి ఉన్న తర్వాత ఎందుకు ఇలా మాకు అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా ఇలాంటి ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదండి అని చెప్పి చాలామంది అంటున్నారు అయితే మీకు మెయిన్గా వచ్చేసి అక్కడ ఒక మెయిన్ ప్రాబ్లం అనేది ఉంటుందండి ఏంటంటే మీకు స్పెమ్ కౌంటు టెస్ట్ చేసినప్పుడు ఆ కౌంట్ అనేది కరెక్ట్గానే వస్తుంది కౌంట్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఎందుకు పుట్టారు మరి పుట్టాలి కదా అనే డౌట్ వస్తుంది అయితే ఏంటి అంటే అక్కడనే ఒక చిన్న మెలకు ఉందండి అదేంటి అంటే నార్మల్గా వచ్చేసి స్పెమ్ కౌంట్ అనేది కరెక్ట్గానే వస్తుంది బట్ ఆ వీర్య కణాల్లో ఉండే డిఎన్ఏ అనేది దెబ్బతింటుంది అది ఎప్పుడు దెబ్బతింటుంది అంటే నార్మల్గా ఈ రోజుల్లో స్మోకింగ్ అనేది చాలా హెవీగా చేస్తూ ఉంటారు చాలామంది చాలామందిలో స్మోకింగ్ ఎక్కువగా చేయడం డ్రింక్ చేయడం అట్లాంటి అలవాట్లు ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా ఆ స్మోకింగ్ వల్ల ఆ డ్రింక్ వల్ల వాళ్ళలో ఆ డిఎన్ఏ కణాలు అనేది దెబ్బతింటాయి డిఎన్ఏ కణాలు దెబ్బతిన్నప్పుడు మీకు నార్మల్గా వచ్చేసి స్పెమ్ కౌంట్ కరెక్ట్గానే ఉంటుంది కానీ అందులో వచ్చే డిఎన్ఏ దెబ్బతినడం వల్ల మీకు పుట్టడానికి అంటే పిల్లలు కావడానికి ప్రాబ్లం పడుతుంది ఒక్కవేళ మీకు అలా ఉన్నా సరే కొంచెం మందులు వాడి ఆ ట్రీట్మెంట్ తీసుకొని ఖచ్చితంగా ఏదో ఒక రకంగా అయినా సరే మీకు ప్రెగ్నెన్సీ ఓకే అయినా కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు తొందరగా వాళ్ళకి అబార్షన్ అయ్యే అవకాశం ఉండడం లేదంటే పుట్టిన పిల్లలు ఏదో ఒక డిఫెక్ట్తో అంటే ఏదో ఒక లోపం వల్ల కొంచెం వాళ్ళలో శరీరంలో అయినా సరే కొంచెం బుద్ధిలో అయినా సరే ఏదో ఒక చిన్న లోపం వల్ల పుడుతూ ఉంటారన్నమాట అట్లా జరిగే సిచ్యువేషన్లో అట్లా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందండి కాబట్టి మీరు పిల్లలకు ప్లాన్ చేసుకోవాలి పిల్లలు పుట్టేంత వరకు ఎక్కువగా స్మోకింగ్ డ్రింకింగ్ చేయకుండా ఉండడం చాలా బెస్ట్ అసలు యాక్చువల్గా చేయకపోవడమే ఇష్టం మేము మానుకోలేము మా వల్ల కాదు మేము ఖచ్చితంగా తాగుతాము అని అనుకునే వాళ్ళు కనీసం మీకు పిల్లలు పుట్టేంత వరకన్నా మీరు వీటిని కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఓకేనా ఈ విషయం నేను కాల్ మీ ఫోన్లో నేను చెప్పామనుకున్నాను కొంతమందికి చెప్పాను బట్ చాలామందికి ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా అలాంటి వాళ్ళకన్నా యూజ్ అవుతుంది అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి టాపిక్స్ గురించి ఇంకా మంచి వీడియోల గురించి నేను చెప్తూ ఉంటాను మీకు ఎవరికైనా ఇంకేమైనా కావాలి అనుకుంటే నాకు నార్మల్గా వచ్చేసి కామెంట్స్లో చెప్పండి మీరు కామెంట్స్లో చెప్పలేని పర్సనల్ విషయాలు ఏమైనా ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి నాకు కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఉంటాను మరి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్